ఇక నెక్స్ట్ ప్రాబ్లం, ఒక పీడిఎఫ్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ ఫర్ ద ర్యాండమ్ వేరియబుల్ ఎక్స్ ఈజ్ లైక్ దిస్. సో ఒక పీడిఎఫ్ ఇచ్చారు ఎక్స్ అనే ర్యాండమ్ వేరియబుల్కి సంబంధించి. దీస్ ఆర్ ద ర్యాండమ్ వేరియబుల్స్ అండ్ దీస్ ఆర్ ద ప్రాబబిలిటీస్ ఫర్ దట్. ఓకే, వీ హ్యావ్ టు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కే అండ్ దెన్ మీన్ ఆఫ్టర్ దట్ వేరియన్స్. ఓకే, ఇక్కడ కే వాల్యూ కనుక్కొని మీన్ కనుక్కోవాలి, తర్వాత వేరియన్స్ కనుక్కోవాలి. సో ముందుగా కే వాల్యూ కావాలంటే, సిన్స్ సమ్ ఆఫ్ ప్రాబబిలిటీస్ ఈజ్ ఈక్వల్ టు 1, సిగ్మా పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ఐ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు 1. ఇట్లా మన దగ్గర ప్రాబబిలిటీస్ ఉండి అందులో కే సంథింగ్ అలా ఉన్నప్పుడు కే వాల్యూ కనుక్కోవాలంటే సమ్ ఆఫ్ ప్రాబబిలిటీస్ ఈజ్ ఈక్వల్ టు 1 అనే ఫార్ములా మనం తీసుకుంటాం. సో దీన్ని మనం సమ్ ఆఫ్ ప్రాబబిలిటీస్ అంటే మన ప్రాబబిలిటీస్ మొత్తం కూడా యాడ్ చేస్తున్నాం. సో సిగ్మాతో రిప్రజెంట్ చేస్తున్నాం. ఇట్ ఈస్ అ సింబల్ ఫర్ సమ్మేషన్, ప్లస్ చేయడానికి గుర్తు. సో మన దగ్గర ప్రాబబిలిటీస్ మొత్తం మనం యాడ్ చేసుకున్నట్లయితే కే ప్లస్ 2K ప్లస్ 3K ప్లస్ 4K ప్లస్ 5K ఈజ్ ఈక్వల్ టు 1. సో 1 ప్లస్ 2 3 3 ప్లస్ 3 6 ప్లస్ 4 10 15K ఈజ్ ఈక్వల్ టు 1. కే ఈజ్ ఈక్వల్ టు 1/15. ఓకే, నెక్స్ట్ మీన్ మీన్ మ్యూ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎక్స్ఐ ఇంటూ పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ఐ. సో ఎక్స్ఐ అంటే ర్యాండమ్ వేరియబుల్, పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎక్స్ఐ అంటే దానికి సంబంధించినటువంటి ప్రాబబిలిటీ. సో ఒక్కొక్క ర్యాండమ్ వేరియబుల్ వాటి ప్రాబబిలిటీతో ఇంటూ చేసుకుంటూ మనం వాటిని ప్లస్ చేసుకోవాలి. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సిగ్మా ఎక్స్ఐ ఇంటూ పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎక్స్ఐ. సో 1 × 2K 2 × 2K 3 × 2K 4 × 4K 5 × 5K. సో వాటన్నిటిని మనం ప్లస్ చేసుకుంటాం. సో దట్ ఈస్ ద మీన్. 1 × K తర్వాత 2 × 2K నెక్స్ట్ 3 × 3K నెక్స్ట్ 4 × 4K నెక్స్ట్ 5 × 5K. ఓకే, సో ఈ మొత్తం కూడా మల్టిప్లై చేసుకుంటే 1 × K 2 × 2 = 4K 3 × 3 = 9K 4 × 4 = 16K 5 × 5 = 25K. ఓకే, సో ఈ మొత్తం కూడా యాడ్ చేసుకుంటే సో 25 + 16 = 41, 41 + 9 = 50, 50 + 4 = 54 + 1 = 55K ఇట్ ఈస్. ఓకే, సో 55 × K మీన్స్ 1/15 వి గెట్. సో 5 × 3 = 5 = 11. సో 11/3 ఈజ్ ద మీన్. నెక్స్ట్ వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ వేరియన్స్. ఓకే, నెక్స్ట్ వేరియన్స్. వేరియన్స్ సిగ్మా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ద ఫార్ములా ఈజ్ సిగ్మా ఎక్స్ఐ స్క్వేర్ ఇంటూ పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ఐ మైనస్ మ్యూ స్క్వేర్. ఓకే, సో సిగ్మా ఎక్స్ఐ స్క్వేర్ ఇంటూ పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ఐ మైనస్ మ్యూ స్క్వేర్. సో ఎక్స్ఐ స్క్వేర్ అంటే ర్యాండమ్ వేరియబుల్స్ని మనం స్క్వేర్ చేస్తూ వాటి ప్రాబబిలిటీస్తో ఇంటూ చేసుకోవాలి. 1² × K 2² × 2K 3² × 3K 4² × 4K 5² × 5K అండ్ దెన్ టేక్ అడిషన్. ఓకే, సో తర్వాత మళ్ళీ మైనస్ మ్యూ స్క్వేర్. సో మ్యూ స్క్వేర్ని మనం మైనస్ చేసుకుంటాం. సో లెట్ అస్ సీ దట్. సో 1² × K నెక్స్ట్ 2² × 2K నెక్స్ట్ 3² × 3K నెక్స్ట్ 4² × 4K 5² × 5K. మ్యూ అంటే మనకి మీన్, 11/3 వచ్చింది, దానికి మనం స్క్వేర్ చేసి మైనస్ చేయాలి. సో ఎక్స్ స్క్వేర్ అంటే ర్యాండమ్ వేరియబుల్స్ని స్క్వేర్ చేసుకోవాలి ఇంటూ వాటి ప్రాబబిలిటీస్. సో ఈ విధంగా మనం చూస్తాం. 1² అంటే 1 × 2K 2² = 4 4 × 2 = 8K 3² = 9 9 × 3 = 27K 4² = 16 16 = 64K 5² = 25 25 = 125K 11/3
4 square means 121 by 9, okay. Okay, continuation. Now we have to add all these case. So 125. So 120 plus 60. 120 plus 60, 180. 5 plus 4, 9. 189. 189 plus 7, 196. 196 plus 20, 216. 216 plus 8, 224. Plus 1, 225. So 225K minus 121 by 9. So that is equal to 225 into K means 1 by 15 we get. 121 by 9. 15 1 ja 15, 15 ja 225. Therefore, sigma square is equal to 15 minus 121 by 9. So 9, 15 ja 15, 9 ja 135 minus 121 by 9. సో 121 ఇక్కడ 130కి ఒక 9 ఉంది, పైన ఒక 5, 14. సో 14 బై 9. సో దట్ ఈస్ ద వేరియన్స్. ఓకే, దట్ ఈస్ ఆన్సర్.